దేవుడు మనిషి రూపంలో ఉంటాడా? ఆ దేవుడు మనిషి రూపంలోకి మారే ముందు ఎల్ఐసి కంపెనీలో పనిచేస్తాడా? ఆ తర్వాతే దేవుడయ్యాడ్లే అనుకున్నా వేలాది ఎకరాల భూమితో గాని వందల కోట్ల డబ్బుతో గాని అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఉన్న ప్యాలెస్లతో గాని దేవుడికి ఏం పని? ఆస్తులు సొమ్ములు సోకుల చుట్టూ తిరిగే దైవత్వాన్ని ఎలా నమ్మాలి? ఈ ప్రశ్నలన్నీ పాతికేళ్లుగా ఉన్నవే కాని నమ్మించేవాళ్లు నమ్మిస్తున్నారు, నమ్మేవాళ్లు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలా చిత్తూరు జిల్లాలో అవతరించాడు ఓ కొత్త దేవుడు. ఆయన పేరు కల్కి భగవాన్. ఇంకా చెప్పాలంటే ఆయన ఫ్యామిలీ మొత్తం దేవుళ్లే. ఆ దేవుళ్ల గుట్టును తమిళనాడు ఐటీ అధికారులు రట్టు చేస్తున్నారు. ఆయన స్వయం ప్రకటిత భగవత్ స్వరూపుడు. ఆయన భార్య అమ్మా భగవాన్ ఓ దేవత. వీరి కుమారుడు చిన్న భగవాన్, కోడలు చిన్న అమ్మా భగవాన్. మొత్తం ఫ్యామిలీనే భగవత్ స్వరూపులన్నమాట. ఈ దేవుళ్లకు తుచ్చమైన డబ్బులెందుకు? ఆధ్యాత్మిక సేవలకు ఆస్తిపాస్తులెందుకు? ఐటీ పట్టులో కల్కి పుట్ట పగులుతోంది. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని ఒకప్పుడు కల్కి ఆశ్రమం ఉండేది. అంటే ఇప్పుడు లేదు కాదు, ఆ ఆశ్రమాన్ని ఇప్పుడు ఏకం పేరుతో నిర్వహిస్తున్నారు. పేరు మార్చినా ఆశ్రమంలోని వ్యవహారాల తీరు మాత్రం మారడం లేదు. అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి ఏమాత్రం తెలియదు. మనుషుల మధ్య ఉండే మిస్టీరియస్ ఆశ్రమం ఇది. కల్కి ఆశ్రమం పేరును ఏకం ఆశ్రమంగా ఎందుకు మార్చారు? ఇప్పటికిప్పుడు తమిళనాడు ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల వెనుక కారణమేంటి? ఆధ్యాత్మిక శిక్షణను నిర్వహించే ఈ ఆశ్రమంలో ఆదాయం పన్ను లెక్కలు చూపించడం లేదా? ఆధ్యాత్మిక సేవ ముసుగులో కోట్లకు కోట్లు కూడబెడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐటీ సోదాల్లో తవ్వే కొద్దీ బయటపడ్డ గుడ్డల కొద్దీ డబ్బు, కిలోల కొద్దీ బంగారం కళ్ళు బయర్లు కమ్మేలా చేస్తాయి. 44 కోట్ల నగదు గుర్తించారు. అంటే నోట్ల కట్టల్ని గుట్టగా పోస్తే ఎంత సొమ్ము ఉంటుందో అంత డబ్బు ఆధ్యాత్మిక ఆశ్రమంలో ఎందుకుంటుంది? ఇండియన్ కరెన్సీ మాత్రమే కాదు, 25 లక్షల అమెరికన్ డాలర్లు కూడా దొరికాయంటే మన డబ్బులో ఏకంగా 18 కోట్ల సొమ్ము. ఇక బంగారం లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే. ఓ 10 బంగారు దుకాణాల్లోని బంగారం మొత్తం పోగేసినా ఉండనంత స్థాయిలో కల్కి ఆశ్రమంలో 88 కిలోల గోల్డ్ దొరికింది. 5 కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలు, ఇతర దేశాలకు సంబంధించిన కరెన్సీ 93 కోట్ల రూపాయలు దొరికాయి. ఈ డబ్బులో దేనికి లెక్కాపత్రం లేదు. లెక్కల్లో లేని సొమ్మే ఇప్పటిదాకా 500 కోట్లకు పైనే. ఇప్పటికీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సోదాలకు వెళ్ళి ఈ లెక్కలంతా చూసిన ఐటీ అధికారులకు ఇదొక ఆధ్యాత్మిక కేంద్రంలా కనిపించలేదు. ఆదాయం గుట్టలుగా పేరుకుపోయిన ఓ అక్రమాల సామ్రాజ్యంలా కనిపించింది. కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి, ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి. బాబు రాండి రాండి శిశువా, కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి అండండి. బయటి ప్రపంచం దృష్టిలో ఈ కల్కి భగవానుడు అమ్మా భగవాన్ చేస్తున్నది ఆధ్యాత్మిక సేవ. కానీ దేవుడి ముసుగులో వీళ్ళు చేస్తున్నది ఫక్తు వ్యాపారం. ఆశ్రమాన్ని ఈజీ మనీకి ఓ అడ్డాగా చేసుకుని కోట్ల రూపాయల అమాయక భక్తుల నుంచి వసూలు చేస్తున్నారు. లెక్కల్లో చూపని ఆ డబ్బును షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అలా దేశ విదేశాలకు సొమ్మును తిప్పుతూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను మాత్రం ఎగ్గొట్టేస్తున్నారు. ఇప్పటికిప్పుడు తమిళనాడు ఐటీ అధికారులు దాడులు చేయడం వెనక కారణం ఉంది. గతంలో ఈ ఆశ్రమం వివాదాస్పదమయ్యాక కొన్నేళ్ల పాటు ఆదాయాన్ని లెక్కల్లో చూపించారు. అయితే 3 ఏళ్ల నుంచి మాత్రం పన్ను చెల్లించలేదు. దీంతో ఐటీ పంజా విసిరింది. అనుకున్నట్టుగానే లెక్క చూపని సంపద గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి బయటపడుతోంది. ఇక్కడ చూస్తే మనకి ఒక అటవీ ప్రాంతం, మన ఉబ్బలమడుగు దగ్గర చూస్తే వేలాది ఎకరాల్లో వాళ్ళు అక్కడ వన్య ప్రాణులు పెంచడం అయితేనేమి, అక్కడ యోగా కార్యక్రమాలు చేయించడం అయితేనేమి, అదేవిధంగా ఇటు చూస్తే 100 ఎకరాల్లో ఒక పెద్ద ఆశ్రమం కట్టినారు. ఫస్ట్ 5 ఎకరాల్లో కట్టినారు, ఈ రోజు చూస్తే 100 ఎకరాల ఆశ్రమంలో. పక్కనుండే రోడ్డు కూడా అటవీ శాఖది అనేసి కొందరు చెప్తున్నారు. దాన్ని కూడా దర్యాప్తు చేయాలి. ఎందుకంటే ఏదైతే మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రకృతి వనరులు అయితేనేమి, అటవీ సంపదనైతేనేమి, పేదవారి భూములనైతేనేమి వీళ్ళు స్వాధీనం చేసుకున్నారంటే దీని వెనక తెలుగుదేశం నాయకుల యొక్క బలమైనటువంటి సపోర్ట్ ఉందనేసి మేము భావిస్తున్నాము. ఇదే ప్రజల్లో కూడా ఉన్నది. కల్కి ఆశ్రమం ఓ సామ్రాజ్యం. 1500 మంది సిబ్బంది ఇందులో పనిచేస్తూ ఉంటారు. స్వదేశీ విదేశీ భక్తులు వేలాదిగా వస్తూ ఉంటారు. వాళ్ళందరి దృష్టిలో కల్కి భగవాన్ అలియాస్ విజయ్ కుమార్
ఓ భగవత్ స్వరూపుడు. ఈ ఆశ్రమంలో ఏం జరుగుతుందో పక్కా సమాచారంతో వచ్చిన ఐటీ అధికారులు ఏకం పేరుగల ఈ కోటలోనే మకాం వేశారు. ఆశ్రమాన్ని స్వాధీనంలోకి తీసుకుని రోజువారీ పనిచేసే సిబ్బందిని మినహా నిర్వాహకులు, దాసాజీలను బయటికి పంపలేదు. ఇక్కడ కీలక వ్యక్తులైన లోకేష్ దాసాజీ, శ్రీనివాస దాసాజీలను అధికారులు వేర్వేరుగా విచారించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఉబ్బలమడుగు సమీపంలో కల్కి భగవాన్ నివాసమైన వన్నెస్ క్యాంపస్ 3లోనే భారీ సంఖ్యలో అధికారులు మకాం వేసి సోదాలు చేస్తున్నారు. వరదయ్యపాలెంలో కల్కి ట్రస్ట్ ఏర్పాటు చేసిన పాతికేళ్ల కాలంలో అనేకసార్లు ఆశ్రమం పేరును మార్చారు. పేర్ల మార్పు వెనక కారణాలు ఏంటనేది ఎవరికీ తెలియదు. అయితే ట్రస్ట్ పేరిట వచ్చిన నిధులు, వాటితో కొన్న ఆస్తులను దారి మళ్లించేందుకే కొత్త కొత్త పేర్లను తెరపైకి తెస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. ఆశ్రమం భూములు, కార్యకలాపాలకు సంబంధించి పలు హాట్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. కల్కి భగవాన్ ఆశ్రమమే ఓ మిస్టరీ. అక్కడ ఏం జరుగుతుందో బయట వారికి తెలియదు. వారేం చేస్తారో చెప్పరు. బయటకు మాత్రం ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు, గ్రామాల అభివృద్ధి చేస్తున్నట్లు చెప్తారు. 5 ఎకరాలతో ప్రారంభమైన కల్కి ఆశ్రమం ఇప్పుడు వేలాది ఎకరాలకు విస్తరించింది. రకరకాల కంపెనీలు, ట్రస్టీల పేర్లతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇక్కడ ఏం జరుగుతున్నా దాని వెనుక డబ్బు ఉంటుంది, లేదా ఆస్తులు, గోల్డ్ ఉంటాయి. అవి లేకుంటే కల్కి లేడన్నది మాత్రం వాస్తవం. విజయకుమార్ నాయుడు అలియాస్ కల్కి భగవాన్ తొలినాళ్లలో బీమా సంస్థలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి 1989లో కుప్పం నియోజకవర్గం రామకుప్పం వద్ద జీవాశ్రమం పేరుతో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. అది కాస్త దివాలా తీయడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. విష్ణుమూర్తి పదో అవతారం కల్కి భగవాన్గా చెప్పుకుంటూ విజయకుమార్ వరదయ్యపాలెంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ 5 ఎకరాల్లో కల్కి ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రామకుప్పం వద్ద ఉన్న జీవాశ్రమం సత్యలోకంగా మారింది. ప్రధాన కార్యాలయం చెన్నైలో ఏర్పాటు చేసుకున్నారు. విజయకుమార్ భార్య పద్మావతి, కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతి ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా కాలక్రమంలో భగవత్ స్వరూపులుగానే చెప్పుకుంటున్నారు. ఇక్కడికి వెళ్ళి కల్కి భగవాను దర్శనం చేసుకోవడం అంత ఈజీ కాదు. స్వామిని దర్శించుకోవడానికి సాధారణ దర్శనానికి 5,000, ప్రత్యేక దర్శనానికి 25,000 చెల్లించాలి. కేవలం దర్శనం చేసుకుని దండం పెట్టుకోవడానికి ఒక రేటు, కాళ్లకు దండం పెట్టుకోవడానికి మరో భారీ రేటు ఉంటుంది. కల్కి ఆశ్రమాన్ని మొదట్లో గోల్డెన్ సిటీగా, ఆ తర్వాత ఏకంగా పేరు మార్చారు. ఆశ్రమం వరదయ్యపాలెంలో ఉండగా కార్పొరేట్ ఆఫీస్ మాత్రం చెన్నైలో ఉంది. మొదట్లో కల్కి భగవాన్ తలపై ముసుగుతో ఉండేవారు. ఆ తర్వాత ముసుగు తొలగించి నేరుగా తన స్వరూపాన్ని చూపిస్తున్నారు. అనేక వివాదాలు చుట్టుముట్టడంతో తన భార్య పద్మావతిని కూడా రంగంలోకి దించారు. ఆమె అమ్మా భగవాన్గా వంటి నిండా నగలతో దైవ స్వరూపిణిని అంటూ దర్శనమిస్తున్నారు. కల్కి భగవాన్ కంటే కూడా అమ్మా భగవాన్ వెరీ పవర్ఫుల్ అనేది బాగా ప్రచారంలో ఉంది. స్థానిక భక్తులతో పాటు కల్కి భగవాన్ పేరు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ మారుమ్రోగిపోయింది. ఎక్కడ చూసినా కల్కి భగవాన్ పేరిట హోమాలు, యాగాలు, వీరిద్దరి ఫోటోలు పెట్టి ఊరేగింపులు నిర్వహించే భక్తజనం ఉన్నారు. ఆ భక్తుల కారణంగా వేల కోట్ల రూపాయల విరాళాలు కల్కి ఆశ్రమానికి వచ్చి పడుతున్నాయి. కల్కి భగవాన్ ఆశ్రమంలో కొంతమంది యువకులు, యువతులు అదృశ్యం కావడంపై కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేవారికి మత్తుమందు లాంటిది ఇవ్వడం వల్ల వాళ్లకు ఓ మత్తు ఆవహించి క్రమంగా మూఢభక్తులుగా మార్చేస్తుందనేది ఈ ఆశ్రమంపై ఉన్న అతిపెద్ద ఆరోపణ. ఈ ఆరోపణలతో పాటు వేల కోట్లకు పడగలెత్తిన కల్కి సామ్రాజ్యంలోని ఆర్థిక మూలాలే ఇప్పుడు ఐటీ దాడులకు కారణం. ఆశ్రమంలో సోదాలు జరుగుతున్న ఈ సమయంలో కల్కి భగవాన్, ఆయన సతీమణి పద్మావతి ఎక్కడా కనిపించడం లేదు. వాళ్ళు ఏమైపోయారు, ఎక్కడున్నారు, ఎందుకు బయటకు రావడం లేదు అనేది ఎవరికీ తెలియదు. చెన్నై శృంగంబాకం ప్రధాన కార్యాలయంలో కల్కి భగవాన్ కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే కల్కి భగవాన్, అమ్మా భగవాన్ సమాచారంపై వాళ్ళు ఏం చెప్పారన్నది తెలియడం లేదు. వరదయ్యపాలెం, బుచ్చినాయుడు కంట్రిక మండలాల్లో ఉన్న ఆశ్రమాల నిర్వాహకుడు లోకేష్ దాసాజీతో పాటు మరికొంతమంది సిబ్బందిని రహస్యంగా విచారిస్తున్నారు. ఈ సోదాల్లో 100 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. కల్కి భగవాన్ ఎక్కడున్నారో తెలియాల్సిన అవసరం ఉందని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం డిమాండ్ చేశారు. ఇలాంటి సంస్థలు నడిపిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఎక్కడున్నారు వీళ్ళు, ఏమిటి కార్యకలాపాలు, కల్కి భగవాన్ అన్నట్టు ఉన్నాడా లేదా, ఇంత జరుగుతున్న ఒక సంస్థ అధినేత ఎవరు, దీనికి కల్కి భగవాన్ ఎక్కడున్నాడు, కల్కి భగవాన్ చుట్టూ నాయకులు ఎవరు,
గతంలో కల్కి భగవానికి సంబంధించి చాలా చాలా పెద్ద మంది చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారనేటువంటి వదంతులు వస్తున్నాయి. వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ కూడా వెలికి తీసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. 2008లో వరదయ్యపాలెం బత్తలవల్లంలో నిర్మించిన గోల్డెన్ సిటీ ప్రారంభం సమయంలో తొక్కిసలాట జరిగి 5 చనిపోయారు. దీంతో కొన్ని రోజులు ఆశ్రమం మూతపడింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తిరిగి మొదలైంది. ఆశ్రమం చుట్టూ వివాదాలు చుట్టుముట్టడంతో కల్కి పేరు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సేవా కార్యక్రమాల కోసం కల్కి రూరల్ డెవలప్మెంట్ పేరు పెట్టారు. దాన్ని వన్ హ్యుమానిటీ కేర్గా పేరు మార్చారు. 1S యూనివర్సిటీ పేరిట ధ్యాన తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకే O&O అకాడమీగా మార్చారు. ఆర్థిక లావాదేవీలన్నీ మొదట కల్కి ట్రస్ట్ పేరుతో జరిగేవి. అయితే కొన్ని రోజులకు గోల్డెన్ షెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జరుగుతున్నాయి. ఈ పేర్ల మార్పులేంటన్నది ఇప్పుడు ఐటీ కూపిలాగుతోంది. కల్కి ఆశ్రమానికి సంబంధించిన ప్రతి కార్యాలయం తమిళనాడులో ఉండడంతో ఆ రాష్ట్ర ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలోని కల్కి ఆశ్రమాలు ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. వందల కోట్ల అక్రమాస్తులతో ఐటీ అధికారులకు దొరికిన కల్కి బాబాకు టీడీపీ పెద్దల అండదండలు ఉన్నాయా? నాటి టీడీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే కల్కి రెచ్చిపోయాడా? గత ఎన్నికలప్పుడు కల్కి ఆశ్రమం కేంద్రంగా ఓటర్లకు టీడీపీ డబ్బులు పంపిణీ చేసిందా? టీడీపీకి చెందిన మాజీ మంత్రులు తరచూ కల్కి ఆశ్రమానికి ఎందుకు వచ్చేవారు? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఐటీ దాడుల నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపితే కల్కి ఆశ్రమంలో గత ప్రభుత్వ పెద్దలకు ఉన్న సంబంధాలు వెలుగు చూస్తాయని స్థానికులంటున్నారు. కల్కి భగవాన్ ఆస్తులు కూడబెట్టడం వెనుక పెద్దల హస్తం. రాజకీయ అండతోనే కల్కి రెచ్చిపోయాడా? టీడీపీ సర్కార్ అండతోనే ఆస్తులు కూడబెట్టారా? ఐటీ దాడుల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో విస్తృత చర్చ. లోతుగా దర్యాప్తు చేస్తే లోగుట్టు తెలుస్తుందంటున్న స్థానికులు. వందల కోట్ల అక్రమ ఆస్తులతో ఐటీ అధికారులకు పట్టుబడ్డ కల్కి ఆశ్రమంతో టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ముఖ్యుల అండతోనే 2 కల్కి బాబా రెచ్చిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. తమిళనాడు నుంచి 25 క్రితం విజయకుమార్ నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి వచ్చిన తీరును, అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వరదయ్యపాలెంలో కల్కి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే 1,000 భూమిని కొనుగోలు చేశారు. వరదయ్యపాలెం, బియ్యన్ కంట్రిక మండలాల్లో విపరీతంగా భూములు కొని పెద్ద పెద్ద భవంతులు, విల్లాలు నిర్మించారు. విదేశీ భక్తులు ఇచ్చిన భారీ విరాళాలతో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ భారీగా ఆస్తులు కూడబెట్టారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్కి ఆశ్రమం మరింత చురుగ్గా మారింది. గత ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, కుటుంబ సభ్యులతో సహా కల్కి ఆశ్రమానికి వచ్చి ఆశీస్సులు పొంది సన్నిహిత సంబంధాలు నెరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. కింది నుంచి పై స్థాయి దాకా ఉన్న సంబంధాల కారణంగా ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ వ్యవహారాల్లో కల్కి ఆశ్రమం కీలకంగా మారింది. ఇక్కడి నుంచే అన్ని వ్యవహారాలు నడిచాయని చెబుతారు. సత్యవేడి నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలను ఆశ్రమంలోకి పిలిపించి టీడీపీకి సహకరించాలని ఆశ్రమం వ్యవహారాలు చూస్తున్న ముఖ్యుడు సూచించినట్లు సమాచారం. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి కల్కి ఆశ్రమం భారీ ఎత్తున డబ్బులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కల్కి ఆశ్రమం అక్రమాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా కొనుగోలు చేసిన 100 భూముల్ని పేదలకు పంచిపెట్టాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. మన జిల్లాలో మన ఆస్తులను కూడా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది. జిల్లా పరిపాలన అధికారి కలెక్టర్ గాని, జాయింట్ కలెక్టర్ గాని, ఆర్డీఓ గారు గాని, జిల్లా ఎస్పీ గాని, విజిలెన్స్ అధికారులు గాని, ఇంటెలిజెన్స్ అధికారులు గాని రంగంలో దిగి మన స్వాధీన మన భూములను మన స్వాధీనం చేసుకుంటాం. మన ప్రాంతంలో ఇటువంటి ఆత్మాతి పేరు మీద ఇటువంటి నేరాలు, కుట్రలు జరగకూడదని దీని ద్వారా విన్నవించుకుంటున్నాను. కల్కి ఆశ్రమానికి ఓ మాజీ మంత్రి తరచూ వచ్చేవారని స్థానికులు అంటున్నారు. కల్కి ట్రస్ట్ ఆరంభంలో భువనేశ్వరి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గారు దానికి చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది. దాంట్లో టీడీపీ వారు కూడా కొంతమంది సభ్యులుగా ఉన్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ స్థానిక మేము ఉన్నాం కాబట్టి ఆమె చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది. మరి ఆర్థిక సంబంధాల తప్ప వేరే రకంగా సంబంధాలు లేదు. వాళ్ళకి రిటైర్ చేసినా కానీ లేకపోతే సిట్టింగ్ చేసినా కానీ విచారణ జరిపిస్తే కానీ ఇది నిజాలు బయటకు రాదు. ఈ కల్కి ట్రస్ట్ కి టీడీపీ నాయకులకి, ఈ కల్కి ట్రస్ట్ కి
మాజీ మంత్రికి, మాజీ ముఖ్యమంత్రులకి, మాజీ ఎమ్మెల్యేలకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఈ కల్కి ట్రస్ట్ లో ఎవరెవరు బినామీలు ఉన్నారు అని చెప్పి ఇంకా లోతుగా విచారిస్తే ఇంకా ఎన్నో తెలియని నిజాలు బయటపడతాయని చెప్పేసి స్థానికులుగా మేము కోరుకుంటున్నాం. అసలు మూల స్థానం ఏంటి ఆ కల్కి అని చెప్పుకునేటువంటి నాయుడు గారు ఇంతవరకు కనబడలేదు. ఆయన కొడుకు కృష్ణం నాయుడు, అదేవిధంగా ఇక్కడ లోకేష్, వీళ్ళందరూ కలిసి చూస్తే వీళ్ళ యొక్క వీళ్ళంతా కుట్రలో భాగంగా ఉన్నారు. ఇక్కడ లోకేష్ దాసాజీ అనే వ్యక్తి అయితే అతను చూస్తే రాజకీయ కార్యకలాపాల గత ఎన్నికల్లో కూడా చూస్తే కూడా మనం ఇక్కడ ఈ కల్కి ఆశ్రమాన్ని బేస్ చేసుకునేసి తెలుగుదేశం నాయకులు దీన్ని ఒక రాజకీయ కేంద్రంగా ఉపయోగించుకున్నారు. అక్రమాస్తులతో ఐటీ అధికారులకు దొరికిపోయిన కల్కి బాబా వ్యవహారం ఇప్పుడు టీడీపీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఐటీ అధికారులు ఇప్పటికే కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. భూముల పత్రాలు, బినామీల వివరాలు సేకరించారు. ఇవన్నీ పక్కాగా విశ్లేషిస్తే తమ బండారం బయటపడుతుందనేది టీడీపీ నేతల గుబులు. ది స్పెషల్ ఎడిషన్, నమస్తే.